మహోన్నతుడా, మా దేవ, మా రక్షక, మేము ప్రార్థించగా మమ్మల్ని దీవిస్తూ ఉన్నాము. మేము ప్రార్థిస్తగా మేము తండ్రి మా హృదయములో తండ్రిని యొక్క కృప కుమ్మరిస్తూ ఉన్నారు. మేము ప్రార్థించగా మీరు ఆలకిస్తూ ఉన్నారు. మేము ప్రార్థించగా తండ్రి ఎస్సయ్యా, మీరు మాకు ఉత్తరమిస్తూ ఉన్నారు. నీకు వందనాలు. దేవాయక దినాన్ని నీ సన్నిధిలో మేము కనబడుతూ ఉన్నామయ్యా. నీ వాక్యం వద్ద మేము కనబడుతూ ఉన్నాం ప్రభువా. ఏసయ్య, నీ యొక్క వాక్యం మమ్మల్ని నడిపించాలని దినాన్ని నీ యొద్ద మేము కనబడుతూ ఉన్నాం. నీ స్వరం మమ్మల్ని వెలిగించాలని మీ యొద్ద మేము కనబడుతూ ఉన్నామయ్యా. ఇక దినాన్ని తండ్రి మీరు మమ్మల్ని కడుగుతూ ఉన్నారని గొప్ప నమ్మకంతో మీ యొద్దకు వచ్చి ఉన్నామయ్యా. మమ్మల్ని సరి చేస్తూ ఉన్నారని, విమోచిస్తూ ఉన్నారని, క్షమిస్తూ ఉన్నారని నమ్మకంతో మీ దగ్గరికి వచ్చి ఉన్నామయ్యా. దేవ, నీ యొక్క ఆత్మతో మమ్మల్ని నింపుతూ ఉన్నారని నమ్మి ఇక్కడికి వచ్చి ఉన్నాం ప్రభువా. ఇక దినాన్ని ప్రతి ఒక్కరి యొక్క హృదయంలో నీ యొక్క వాక్యం ఇవ్వండి. దేవాని స్వరముతో తండ్రి బలపరచండి. నీ స్వరంతో వెలిగించమని అడుగుతూ ఉన్నాం. నీ యొక్క పరిశుద్ధాత్మను మాపై కుమ్మరించండి అయ్యా. మహోన్నతుడ మా దేవ, మమ్మల్ని బలపరచమని అడుగుతూ ఉన్నాం. ఎందరైతే ఈ వాక్యం వింటూ ఉన్నారో తండ్రి, వాక్యం వద్ద కనబడుతూ ఉన్నారో వారందరిని మీరు దర్శిస్తూ ఉన్నారు. నీకు వందములు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. నీ యొక్క పరలోక ద్వారములు తెరిచి నీ యొక్క కృపా వర్షములు కుమ్మరిస్తూ ఉన్నారు. నీకు వందనాలు. నీ యొక్క సమాధానం మాపై ఉంచుతూ ఉన్నందుకు నీకు వందనాలు. సమస్తము ఎరిగిన వాడవు, సమస్తము నీ యొక్క ఆధీనములో ఉంచుకునమని యేసుక్రీస్తు నామపేట అడుగుచూ ఉన్నాం తండ్రి, ఆమేన్. లూకా సువార్త 18వ అధ్యాయము మొదటి వచనంలో ఈ విధముగా ఉంది. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ప్రభువైన దేవుడు ఈ యొక్క ఉపమానము చెప్తూ ఉన్నారు. ఎందుకు చెప్తూ ఉన్నారు అని ఇక్కడ ఒక మాట ఒక ఉంది ఇక్కడ. అదేమిటి అనంటే, విసుకక నిత్యము ప్రార్థన చేయచుండవలనని. విసుక్కోకూడదు. మూల భాషలో ఏమని ఉంటుందంటే, నాట్ టు బి పెయింటెడ్, అంటే పడిపోకూడదు. తల తిరిగి పడిపోయినంతగా మీరు ఉండకూడదు. ఒక్కొక్కసారి విసుకొచ్చేస్తుంది మనం ప్రార్థన చేస్తే. ఎందుచేతనంటే ప్రార్థనకి జవాబు ఉండదు ఒక్కొక్కసారి. అటువంటప్పుడు మనలో అపనమ్మకము ఉండకూడదు. ప్రార్థనకి జవాబు లేదని భయపడకూడదు, నిరుత్సాహపడకూడదు. ప్రార్థనకు జవాబు ఆలస్యమైనప్పుడు అవిశ్వాసంలోనికి వెళ్ళకూడదు. ఆలస్యమైందని ఒక కారణము చూపించి ప్రార్థన చేయుట అనవసరమని అనుకోకూడదు. విసుకకూడదు. విసుకకుండా మీరు ప్రార్థన చేయవలసి ఉన్నది. కృంగిపోకుండా ఒక పోరాటానికి సిద్ధపడుతూ ఉన్నట్లుగా మనము ప్రార్థన చేయవలసి ఉన్నది. అవునండి, దేవునితో మనము గోసాడి అడుగుతూ ఉన్నట్టుగా, ప్రభువా నీవు నాకు చెయ్యి ప్రభువా, ప్రభువా నా ప్రార్థన ఆలకించు ప్రభువా, నా ప్రార్థనకు జవాబు దయచేయి ప్రభువా, ఏది మంచిదో నాకు తెలియపరచు ప్రభువా, నాకు ఈ యొక్క దినాన్ని ఈ అవసరం ఉంది, ఈ అవసరము తీర్చు ప్రభువా. దేవుడు తీరుస్తాడండి. సమస్తము సమకూడి మేలు కొరకి జరుగుతూ ఉందని నమ్మకముతో మనము ప్రార్థన చేసేవారముగా ఉండవలసి ఉంది. ఇక్కడ ఒక స్త్రీ కనబడుతూ ఉంది. ఎవరి దగ్గర కనబడుతూ ఉన్నారంటే, దేవునికి భయపడకయు మనుషులకు లక్ష్య పెట్టకయు ఉండు ఒక న్యాయాధిపతి అయి యొక్క పట్టణములో ఉండెను. ఆ పట్టణములో ఒక విధవరాలు ఉండెను.
ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతి వానికి నాకును న్యాయము తీర్చుమని అడుగుచు వచ్చెను. ఈ యొక్క విధవరాలు అంటే తనకి ఎవరు లేరు అని మనం అనుకోవచ్చు. భర్త లేడు, సహాయం చేసేవారు లేరు, కానీ ఆమెకును ప్రతివాదికి అనగా అన్యాయము తనకి జరిగింది కనుక ఒక వ్యక్తి దగ్గరికి వస్తూ ఉన్నారు. న్యాయాధిపతే కానీ న్యాయము తీర్చడు. న్యాయాధిపతే కానీ న్యాయము తీర్చే వ్యక్తి కాదు. ప్రేమైన సహోదరి సహోదరుడా, అటువంటి వ్యక్తి దగ్గరికి ఈమె వస్తూ ఉంది. ఒక్కొక్కసారి మనము కొంతమందిపై న్యాయము తీర్పు గురించి కోర్టుకు వెళతాం. నా యొక్క ఆలోచన ప్రకారము సాధ్యమైనంత వరకు మనము కోర్టుకి వెళ్ళకూడదు. అయితే మనపై అన్యాయముగా ఎవరైనా మనలను బాధించినప్పుడు న్యాయము కొరకు కోర్టుకు వెళతాం. ఇది చట్టరీత్యా కరెక్టే. మన విశ్వాసములో కూడా న్యాయము తీర్చడానికి మనము మన యొక్క ప్రభుత్వ అధికారుల దగ్గరికి వెళతాం. అయితే ప్రభువైన దేవుని దగ్గరికి మొదటగా మనము కనబడదాం. మనము న్యాయం గురించే వెళతాము, కానీ పగ తీర్చుకొనడానికి కాదు. పగ వద్దు. ఈ రోజుల్లో కోర్టుకు వెళుతూ ఉన్నామంటే చాలామందికి ఉండేది ఏంటంటే పగ, అన్యాయముగా ఒకరిని ఎలాగోలాగా వారిని జైల్లో వేయించాలి, చెరసాల్లో వేయించాలి. అవునండి, దేవుడు మన పక్షముగా ఉన్నాడు. మనకి ఎవరిపై కక్ష వద్దు. కక్ష తీర్చుకోవడానికి మనము న్యాయాధిపతుల దగ్గరికి మనము వెళ్ళము. ఒకవేళ ఒకరు మనపై కక్ష పెట్టి మనల్ని బాధిస్తూ ఉన్నప్పుడు మొట్టమొదటిగా మనము దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నది. రోమపత్రికలో మనం చూద్దాం 12:19. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి పగ తీర్చుట నా పని నేనే ప్రతిఫలమునిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది కదా. పగ తీర్చుకొనుట మన పని కాదు, అది దేవుని యొక్క పని. మనము విశ్వాసులుగా కనబడుతూ ఉన్నాం, మనము దేవుని యొక్క బిడ్డలుగా కనబడుతూ ఉన్నాం. దేవుడు తన యొక్క రక్తముతో మనల్ని కొని ఉన్నాడు, విమోచించి ఉన్నాడు. ఇది మనము నమ్ముతూ ఉన్నాం. దేవుడు అంటూ ఉన్నాడు, మీలో కక్ష వద్దు, మీలో ద్వేషము వద్దు. మనకి జరగవలసిన మన న్యాయం మనకి జరిగితే చాలు, ఇంకేమి వద్దు. అనేక సార్లు మనం ఎన్నో నిందలు పడతాం, మన కుటుంబంలో కలహాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, అనవసరంగా మనము ఎన్నో బాధలు అనుభవిస్తాం, మన బిడ్డలు అనుభవిస్తారు. ప్రేమైన సహోదరి సహోదరుడు, దేవుడు చూస్తూ ఉన్నాడు. న్యాయం కొరకు మనము అధికారుల దగ్గరికి వెళతాం, దానిలో తప్పు లేదు. కానీ మనలో పగ, కక్ష, ఇవి వద్ద దేవుడు తీర్చుకుంటాడు. దేవునికి స్తోత్రం. అది దేవునికే మనము విడిచి పెట్టవలసి ఉన్నది. మన ధైర్యం ఏమిటి అనంటే, మనము ఏది అడిగినా దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఇది మన ధైర్యం, ఇది మన విశ్వాసము. మనము దేవుని యొక్క రాజ్యమును, నీతిని మొదటగా వెతికితే ఆ యొక్క దేవాది దేవుడు మనల్ని సరైన మార్గములో నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క విధవరాలకి ఏమి జరిగిందో తెలియదు, కానీ న్యాయాధిపతి దగ్గరికి వస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకును న్యాయము తీర్చమని అడుగుచూ వచ్చను, కానీ అతడు కొంతకాలము ఒప్పుకపోయెను. తరువాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులకు భయపడకయు ఉండినను, ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచూ ఉన్నది కనుక
ఆమె మాట మాటికి వచ్చి గోజాడుకుండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకొనెను. మరియు ప్రభువు ఇట్లనెను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి, దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనిచ్చు ఉండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. ఈ యొక్క విధవరాలు వస్తూ ఉంది. మనుషులకి దేవునికి భయపడని న్యాయాధిపతి అక్కడ ఉన్నాడు. తరచుగా వస్తూ ఉంది, అయ్యా నాకు న్యాయము తీర్చండి, అయ్యా న్యాయము తీర్చండి, న్యాయము తీర్చండి. ఒక రోజు లేదు, రెండు రోజులు లేదు, మూడు రోజులు లేదు, ఆమె ప్రతి దినము కూడా అక్కడ కనబడుతూ ఉంది. ఇతనికి ఏమి తీయాలో తోచగా, ఈమెకి తెలుసు నేను మనుషులకి దేవునికి భయపడని వాడని, అయినా నా దగ్గరకు వచ్చి ఎంతగానో గోజాడుతూ ఉంది, కనుక నేను న్యాయము తీరుస్తాను. దేవుడంటే భయం లేని వ్యక్తి ఇటువంటి పరిస్థితుల్లో న్యాయము తీరుస్తూ ఉంటుంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తును అడుగుతూ 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 ఉంటే ఆయన మనకి మేలు చేయడా, మనకి ఉపకారం చేయడా. మన ప్రభు మన యొక్క మనవి వినేవాడు. ఒక్కొక్కసారి సమస్య, ఈ సమస్యకు పరిష్కారం లేదు అని మనం అనుకుంటాం, కానీ దేవుడే పరిష్కారం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్కసారి మనం ఆలోచిద్దాం, అబ్రహాము, హాగరు, శారా, ఇస్మాయేలు, ఇస్సాకు, ఈ యొక్క వీరి యొక్క పరిస్థితి మనకి తెలుసు. ఇస్మాయేలు మొదటగా పుట్టి ఉన్నాడు, కానీ దాసీకి పుట్టి ఉన్నాడు ఇస్మాయేలు. అయితే దేవుని యొక్క వాగ్దాన ప్రకారము ఇస్సాకు, శారాకు పుట్టి ఉన్నాడు. వాగ్దాన పుత్రుడు ఎవరు అని అంటే ఇస్సాకు. మరి ఇస్మాయేలు సంగతి ఏమిటి, ఈ యొక్క దాసి సంగతి ఏమిటి, అక్కడ ఏమైనా పరిష్కారం అక్కడ కనబడుతూ ఉందా? మనుషులకు లేదు, కానీ దేవునికి పరిష్కారం తెలుసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు న్యాయము తీర్చేవాడు. మనం చూద్దాం ఆదికాండములో, మనం చూద్దాం 21:14 దేవుడు చెప్పిన ప్రకారముగా అబ్రహాము చేస్తూ ఉన్నాడు. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్లు తెత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా ఆగరునకు అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేశాను. ఆమె వెళ్ళి బైర్షవారణ్యములో ఇటు అటు తిరుగుచూ ఉండెను. దేవునికి అప్పగించుకున్నాడు, ఇప్పుడు ఆగరుణ్ణి పంపివేస్తూ ఉన్నాడు. ఒక తిత్తి నిండా నీళ్లు ఉంచి కొంత ఆహారం కూడా ఇచ్చి ఇప్పుడు పంపేస్తూ ఉంటుంటే బైర్షవ అరణ్యంలో వారు తిరుగుతూ ఉన్నారు. ఇప్పుడు ఆ నీరు ఖాళీ అయిపోయింది. ఇప్పుడు వారికి ఏమి చేయాలో తోచని పరిస్థితి. ఈ యొక్క చిన్నపిల్లవాడు ఏడుస్తూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు, దాహంతో అలమటించి చచ్చిపోవడానికి సిద్ధముగా ఉన్నాడు. దేవుడు ఆ చిన్నవాణి మర వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరు పిలిచి, హాగరు నీకేమొచ్చి ఉన్నది, భయపడకము. దేవుడు న్యాయం తీరుస్తూ ఉన్నాడు. ఆ యొక్క పొదలో పడిపోయిన వాడు చిన్న బిడ్డ, ఈమెతే ఎలుగెత్తి ఏడుస్తూ ఉంది. ఇక్కడ ఏమని వ్రాయబడుతూ ఉంది అంటే, దేవుడు ఆ బిడ్డ యొక్క మొర ఆలకించెను అని వ్రాయబడుతూ ఉంది. ప్రియమైన సహోదరి సహోదరుడా, చిన్నపిల్లలు కూడా మాట్లాడతారు తెలుసా? చిన్నపిల్లలు పాటలు పాడతారు తెలుసా? చిన్నపిల్లలు కూడా, మీలో ప్రార్థన జీవితం ఉంటే చిన్నపిల్లలు కూడా ప్రార్థన చేస్తారు. అదే ఏమిటో తెలుసా, మనకి ఏడుపులాగా వినపడుతుంది అంతే. పిల్లలు ఏడుస్తూ ఉంటుంటే నేను అంటాను, అది వారు మాట్లాడుతూ ఉన్నారు. ఆ భాష తల్లికే అర్థం అవుతుంది. అది ఆకలి వలన వచ్చిన ఏడుప, కడుపు నొప్పి వలన వచ్చిన ఏడుప, లేకపోతే చెమటలు పెట్టి చిరాకుగా ఉండి వచ్చే ఏడుప తల్లి అర్థం చేసుకుంటుంది అండి.
ప్రేమైన సహోదరి సహోదరుడా, ఈ యొక్క బిడ్డ మనస్సు ఎరిగిన దేవుడు ఆ బిడ్డ యొక్క మర ఆలకించను అని ఇక్కడ వ్రాయబడుతూ ఉంది. భయపడకు హాగరు, నీళ్ళ ఓట అక్కడ కనబడుతూ ఉంది. నేను ఆశీర్వదిస్తూ ఉన్నాను నీ బిడ్డను, ఆ బిడ్డ యొక్క సంతానాన్ని నేను దీవిస్తూ ఉన్నానని దేవుడు వాగ్దానమిస్తూ ఉన్నాడు. ప్రేమైన సహోదరి సహోదరుడా, ఇస్మాయిల్ సంతానానికి దేవుడిచ్చిన ఆశీర్వాదం ఏమిటో తెలుసా? వాళ్ళ దేశాలన్నింటిలో కూడా పెట్రోల్ దొరుకుతుంది, వాళ్ళకి విపరీతమైన డబ్బులు, కానీ సద్వినియోగం చేసుకోవడం రాదు వాళ్ళకి. జ్ఞానం ఎవరికి ఇచ్చాడంటే దేవుడు ఇస్రాయేల్కి ఇచ్చాడు, అమితమైన జ్ఞానం. వీడికి సంపద ఇచ్చాడు, పెట్రోల్ ఇచ్చాడు. ఇస్రాయేల్ దేశంలో పెట్రోల్ లేదు వాళ్ళకి. ప్రేమైన సహోదరి సహోదరుడా, దేవుడు న్యాయము తీర్చే దేవుడు. మనం విసుకగా ప్రార్థన చేస్తే దేవుడు మనకి న్యాయము తీరుస్తూ ఉన్నాడు. మన యొక్క సమస్యల నుంచి మనకి పరిష్కారం దొరుకుతుంది. ఈ సమస్యకు పరిష్కారం ఎక్కడది? ప్రేమైన సహోదరి సహోదరుడా, మన మొర ఆలకిస్తూ ఉన్నాడు దేవుడు, మనకి న్యాయము తీరుస్తూ ఉన్నాడు. భక్తుడు కీర్తనలు ఆయన అంటూ ఉన్నాడు, కీర్తన 51 కీర్తన మొదటి 2 వచనాలు. అయితే నీ కృప చొప్పున నన్ను కరుణింపు. నీ కృప చొప్పున నన్ను కరుణించమౌ. ఈ భక్తుడు చేస్తూ ఉన్న ప్రార్థన దేని గురించి అని అంటే, పాప క్షమాపణ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాడు. మనకి న్యాయం కావాలి మొట్టమొదటిగా, రెండవదిగా మన పాపములు క్షమించబడాల. ఒకవేళ ఇంకా మనం ఆలోచించాలంటే మొట్టమొదటిగా మన పాపాలు క్షమించబడాలి, ఆ తర్వాత మనకి న్యాయం జరగాలి, మన యొక్క సమస్యకు పరిష్కారము జరగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా దేవుడు మన మొరను ఆలకిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ప్రేమైన సహోదరి సహోదరుడా, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించయ్యా. నీ వాత్సల్య బాహుల్యము చొప్పున, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. నా అతిక్రమములను తుడిచివేయుము. నా దోషము పోవునట్లు నన్ను, నా దోషములు పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. నన్ను బాగుగా కడుగుము. నా పాపము పోవునట్లు, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నన్ను పవిత్రపరచుము. దావీదు ప్రార్థన అండి ఇది. దావీదు భక్తుడు, మనకు తెలుసు కదా ఆయన చేస్తూ ఉన్న ప్రార్థన. ప్రభువా ప్రభువా, నా అతిక్రమములు తుడిచివేయయ్యా, నా దోషములు పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. ఎస్, మన ప్రార్థనలో ప్రతిసారి మనకి అవసరం ఏమిటి అని అంటే, మన పాపములు క్షమించబడాలా, రెండవదిగా మన సమస్యలకు న్యాయము జరగాల. అవునండి, న్యాయము జరగాల. పాప క్షమాపణ అతి ప్రాముఖ్యం. చావు బ్రతుకుల్లో ఉన్న ఒక వ్యక్తి మనకు తెలుసు, ప్రభు యేసుక్రీస్తు సిలువలో వ్రేలాడినప్పుడు ఒక దొంగ చావు బ్రతుకుల్లో ఉన్నాడు. అతనికి తెలుసు తాను చచ్చిపోతాడని, అతనికి తెలుసు ఈ యొక్క మరణము, ఈ యొక్క శిక్ష అతనికి న్యాయమని. చావు బ్రతుకుల్లో ఉన్న ఇతను ఒక ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ప్రభు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనము. ఇంకా ఎక్కువగా ప్రార్థన చేయడానికి సమయం లేదు, సమాజ మందిరంలోనికి వెళ్ళి ప్రార్థన చేయించుకోవడానికి సమయం లేదు, చచ్చిపోవడానికి సిద్ధముగా ఉన్నాడు, చావు బ్రతుకుల్లో ఉన్నాడు. ఒకే ఒక మాట, ప్రభువా నీవు నన్ను జ్ఞాపకము చేసుకో. ఈ యొక్క ప్రార్థనను బట్టి దేవుడు అర్థం చేసుకుంటూ ఉన్నాడు ఇతనికి ఏమి కావాలో. మరణ శిక్షకు అతడు యోగ్యుడే, చావవలసి ఉన్నది చట్టం ప్రకారము. కానీ ప్రభువైన యేసుక్రీస్తు అంటూ ఉన్నాడు, నీకు బదులుగా నేను చచ్చిపోతూ ఉన్నానయ్యా, నీకు బదులుగా నేను శిక్ష అనుభవిస్తూ ఉన్నా, నీవు నాతో పాటే పరదయస్సులో ఉండబోతూ ఉన్నావు. ఎంత గొప్ప విమోచన ఆ దినాన్ని ఆ యొక్క వ్యక్తికి, సిలువలో చచ్చిపోవడానికి సిద్ధముగా వ్యక్తికి దొరికింది. ఒక చిన్న ప్రార్థన, పరలోకమే తెరవబడి ఉంది, పరదేశంలో ఉండబోతూ ఉన్నాడు.
ఎంత గొప్ప విమోచన అండి విమోచన. ప్రేమైన సహోదరి సహోదరుడా, భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉండవచ్చు, ఏమి చేయలేని పరిస్థితుల్లో మనం ఉండవచ్చు, కానీ మనము దేవుణ్ణి అడిగితే, దేవుణ్ణి గోజాడితే ఆయన మనకు ఇస్తూ ఉన్నాడు. మీరు విసుకక ప్రార్థన చేయు నిమిత్తము నేను ఈ ఉపమానము మీకు తెలియపరుస్తూ ఉన్నాను. మీ జీవితంలో విసుక ఉండకూడదు, అవిశ్వాసము ఉండకూడదు. మీ జీవితంలో మనము కృంగిపోకూడదు. మనము విశ్వాసము కలిగిన వారముగా మనము అడుగులు వేయవలసి ఉన్నది. ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయండి, ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి. దావీదుకి సమస్యలు ఉన్నాయి, సొలొమోనుకి సమస్యలు ఉన్నాయి, ప్రవక్తలందరికీ కూడా సమస్యలు వారికి ఉన్నాయి. ప్రేమైన సహోదరి సహోదరుడా, శిష్యులకు ఎన్ని సమస్యలు, అపొస్తలుడైన పౌలుకి ఎన్ని సమస్యలు, ఎంత గొప్ప పరిచర్య చేస్తూ ఉన్న ఈ యొక్క అపొస్తలుడైన పౌలుకు ఒక ముళ్ళు ఉంచబడి ఉందంట. సతానుడు అనే ఒక ముళ్ళు అక్కడ ఉంచబడుతూ ఉంది. అపొస్తలుడైన పౌలుని ఈ ముళ్ళు పొడుస్తూనే ఉంది. ప్రేమైన సహోదరి సహోదరుడా, అపొస్తలుడైన పౌలు ఈ ముళ్ళు లేకపోతే ఎంత బాగుంటుంది. ఈ యొక్క ముళ్ళు నా శరీరంలోనికి ఉండకపోతే, నా శరీరంలో ఉండకపోతే నేను ఎంత గొప్ప పరిచర్య చేయగలను ఇంకా అని అనుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రభువా, ఈ ముళ్ళును నా యొద్ద నుండి తొలగించయ్యా. ముమ్మారు ప్రార్థన చేశాను అని అక్కడ వ్రాయబడుతూ ఉంది. ముమ్మారంటే మన భోజనం దగ్గర చేసే ప్రార్థన వంటిది కాదండి. ఒక్కసారి ప్రార్థన అంటే ఒక పూట. దేవునికి తెలుసు, దేవునికి తెలుసు. ప్రభు యేసుక్రీస్తు అంటూ ఉన్నాడు, నా కృప నీకు చాలయ్యా, నా కృప నీకు చాలు. నీ బలహీనతలనందే నీ శక్తి పరిపూర్ణమవుతూ ఉంది. నీవు శక్తిమంతుడిగా కనబడాలి అని అంటే నీ విశ్వాస జీవితంలో నీ శక్తి పరిపూర్ణము కావాలి అనంటే నీ బ్రతుకుల్లో పరిశుద్ధాత్మ శక్తి కనబడాలి అనంటే మనము బలహీనులుగా ఉన్నప్పుడే పరిపూర్ణమవుతూ ఉంది. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క శక్తి మనలో పరిపూర్ణమవుతూ ఉంది. ఎందు ఏదనంటే బలహీనులుగా ఉన్నప్పుడే మనల్ని మనము నలుగు కొట్టుకుంటాం, బలహీనులుగా ఉన్నప్పుడే మనము ఉపవాసం ఉంటాం, బలహీనులుగా ఉన్నప్పుడే మనము దేవుని యొక్క సన్నిధిలో కనబడి దేవుణ్ణి అడిగేవారముగా ఉంటాం. కానీ అద్భుతమైన శక్తిని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆలస్యమవ్వచ్చు, విసుకవద్దు, విసుకగా ప్రార్థన చేద్దాం. సమస్తము సమకూడి మేలుకే జరుగుతూ ఉంది. ఈ యొక్క సమస్యలో మనము శక్తిమంతులవుతూ ఉన్నామని ఈ యొక్క దినాన్ని దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. కృంగిపోవద్దు, దేవుడి యొక్క దినాన్ని నీతో నాతో అంటూ ఉన్నాడు. మరియు మాతలు ప్రభువైన యేసుక్రీస్తును ఎంతగా ప్రేమించారు. ఆ యొక్క బేతనీలోకి వస్తే ఎక్కడికి వెళ్ళాలి? లాజరు గృహానికే కదా వెళ్ళేది. అక్కడ చక్కని ఆతిథ్యం, అక్కడ జన సమూహములు ఉండేవారు ఇంటి ముందు. వీరిలో ఎంత ధీమా, నీవు ఎంతగా ప్రేమించిన లాజరు రోగి అయి ఉన్నాడయ్యా, చావు బ్రతుకుల్లో ఉన్నాడు, రా అని కౌరంబితే ఈయన వెళ్ళదాములే నెమ్మదిగా. ఆలస్యం చేసి ఉన్నాడు, ఇప్పుడు అక్కడికి చేరుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పటికే చనిపోయి ఉన్నాడు లాజరు, సమాధి చేయబడి ఉన్నాడు. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు అక్కడికి వచ్చినప్పుడు, మార్త మరియమ్మల దగ్గరికి వచ్చి ఉన్నప్పుడు, ఆ యొక్క మరియా వచ్చి, అక్కడ వ్రాయబడుతూ ఉంది, యేసు ఉన్న చోటకు వచ్చి ఆయన పాదములపై పడి, ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. ఈ యొక్క మాటలో మరియమ్మలో ఉన్న గొప్ప విశ్వాసము కనబడుతూ ఉంది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు భౌతికముగా ఉండాలని కోరుకుంటూ ఉంది. ఏక దినాన్ని ప్రభువైన యేసుక్రీస్తు మనతో ఉన్నాడని మనము నమ్మగలమా? ప్రభువైన యేసుక్రీస్తు నీ గృహములో నా గృహములో ఉన్నాడని మనము నమ్మగలమా?
ప్రభువైన యేసుక్రీస్తు అక్కడికి ఎందుకు ఆలస్యంగా వచ్చాడో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు రోగిగా ఉన్నప్పుడే వచ్చి స్వస్థపరిచి ఉండుంటే అందరికీ జరిగినట్టుగానే ఒక స్వస్థత అక్కడ జరిగేది. కానీ ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు పునరుద్ధాన శక్తి ఏమిటో ఆయన చూపించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చనిపోయి సమాధి చేయబడి 4వ దినాన్ని కూడా ప్రభువైన యేసుక్రీస్తు అక్కడికి వచ్చి పిలిస్తే, లాజరు అని పిలిస్తే, సమాధి చేయబడిన ఆ యొక్క లాజరు లేచి ఉన్నాడు. ఆయన స్వరములో ఉన్న శక్తి, ఆయన పిలుపులో ఉన్న శక్తి వీరందరూ కూడా తెలుసుకోవాలి. పునరుద్ధానం అంటే ఏమిటో మార్తక దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు, యెస్సయ్య తెలియపరుస్తూ ఉన్నాడు. పునరుద్ధానం అంటే ఏమిటో ఈ మరియమ్మకు తెలియపరుస్తూ ఉన్నాడు. తన యొక్క శక్తి, తన మాటలో ఉన్న శక్తి ఏమిటో అక్కడ ప్రజలందరూ కూడా తెలుసుకుంటూ ఉన్నారు. అవునండి, ఒక్కొక్కసారి ఆలస్యం అవుతుంది, ఒక్కొక్కసారి మనం అనుకున్నట్టుగా జరగకపోవచ్చు. కానీ దేవుడు మంచిగా చేస్తూ ఉన్నాడు, మంచి కొరకే చేస్తూ ఉన్నాడు. ఈ యొక్క కొద్ది కాలము కొంచెం కష్టముగా ఉండొచ్చు, కొంతకాలం ఆలస్యం అవుతూ ఉన్నట్టుగా ఉండవచ్చు. పేతురు గారు అందుకనే రాస్తూ ఉన్నారు 2వ పేతురులో 3:9 చూద్దాం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానము గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఒక్కొక్కసారి వాగ్దానాలు ఆలస్యమవుతూ ఉన్నాయి, కానీ దేవుని యొక్క కార్యములు జరగడానికి దేవుడు ఒక్కొక్కసారి ఆలస్యముగానే చేస్తాడు. మనం ఒక చోటకి కోరుకుంటే దేవుడు మరి ఒక చోటకి పంపుతాడు. దేవుడు అక్కడ నిన్ను బలముగా వాడుకుంటాడేమో. అబ్రహాము ఎక్కడ కనబడుతూ ఉన్నాడు, దేవుడు ఏమన్నాడు? అబ్రహామును దీవించాలంటే అబ్రహాము ఉన్న చోటునే అబ్రహామును దీవించవచ్చుగా. అబ్రహాము అంటూ ఉన్నాడు, వెళ్ళు, నీ బంధువుల దగ్గర నుంచి దూరంగా వెళ్ళు, నీ దేశం నుంచి దూరంగా వెళ్ళు, నేను నీకు ఎక్కడికి చూపెడుతూ ఉన్నానో అక్కడికే వెళ్ళు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆ యొక్క దేవాది దేవుడు మనల్ని నడిపిస్తాడు. దేవుడు మనకి వాగ్దానం ఇచ్చి ఉన్నాడు, ఆ వాగ్దానం మనకి స్థిరపరుస్తూ ఉన్నాడు. మనకి న్యాయం తీర్చేవాడు ఆయనే, మన పాపమును క్షమించేవాడు ఆయనే, మనలను మన కుటుంబములను దీవించేవాడు ఆయనే, మన హస్తం పట్టుకొని మనల్ని నిత్య జీవం వరకు నడిపించేవాడు ఆయనే. కొద్ది దినాలు ఆలస్యం అవ్వచ్చు, కానీ దేవుని యొక్క శక్తి ఏమిటో మనము తెలుసుకుంటాం. దేవుని యొక్క కృప అంటే ఏమిటో మనము తెలుసుకుంటాం. దేవుని యొక్క ప్రేమ అంటే ఏమిటో మనము తెలుసుకుంటాం. కొద్ది కాలము అది శ్రమగానే కనబడవచ్చు, విసకవద్దు, నిరుత్సాహపడవద్దు. దేవుడు గొప్ప కార్యములు మన జీవితంలో చేస్తూ ఉన్నాడండి. మనం ప్రార్థించే వారముగా ఉందాం. మన ప్రార్థనలు ఎన్నడూ కూడా వ్యర్థము కాదు. యేసయ్యా, మీకు వందనములు, స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. అన్యాయస్థుడైన న్యాయాధిపతి యొద్దకు ఆ విధవరాలు గోసాడి విసిగించినప్పుడు తండ్రి, అన్యాయస్థుడైన ఆ యొక్క న్యాయాధిపతి న్యాయమూర్తి తీర్చడానికి సిద్ధపడి ఉన్నాడయ్యా. మాకు ఎల్లప్పుడూ మంచి చేయాలని, మా పాపం నిమిత్తమే నీవు చనిపోయి ఉన్నావు కదా యేసయ్య, సమస్తము మీరు మాకు అనుగ్రహించాలని కోరుకున్న యేసయ్య, మా ప్రార్థన ఆలకించుతూ ఉన్నావు కదయ్యా, మా ప్రార్థనలకు జవాబు దయచేస్తూ ఉన్నావు కదయ్యా. మీకే వందనములు, స్తోత్రం చెల్లిస్తూ ఉన్నా దేవ. మమ్మల్ని మేము నీ చిత్తానికి అప్పగించుకుంటూ ఉన్నాం. మమ్మల్ని మేము తండ్రి నీ యొక్క కృపకు అప్పగించుకుంటూ ఉన్నాం. మీరు మమ్మల్ని నడిపించాలయ్యా, మీరే మమ్మల్ని నిర్దేశించాలయ్యా, మీరే మమ్మల్ని తండ్రి కాపాడరు తండ్రి. మా ఆలోచనలు కాదు తండ్రి, ప్రభువా యేసయ్య మీ ఆలోచన ప్రకారమే మమ్మల్ని నడిపించండి. మీరు మమ్మల్ని నడిపించండి అయ్యా. కరుణామయుడా కరుణించండి అయ్యా, కరుణామయుడా కనికరించండి అయ్యా,
కరుణామయుడ మమ్మల్ని క్షమించండి అయ్యా, కరుణామయుడ మమ్మల్ని విమోచించండి, కరుణామయుడ మాకు న్యాయం తీర్చండి, కరుణామయుడ మాకు తండ్రి ఎస్సయ్య మా సమస్యల నుంచి విడుదల చేయండి అయ్యా. కరుణామయుడ నీ యొక్క మెండైన కృపా వర్షములు ఆకాశవాఖండ్లు తెరిచి కుమ్మరించమని అడుగుతున్నాం. మేము ఊహించిన దానికన్నా పట్టచాలినంత విస్తారమైన ఆశీర్వాదములు కుమ్మరిస్తూ ఉన్నందుకు నీకు వందనాలు ప్రభు. ఈ యొక్క వాక్యమే మమ్మల్ని సరిచేయాలి తండ్రి, నీ వాక్యం మమ్మల్ని నడిపించాలి తండ్రి. దేవా నీ వాక్యం మమ్మల్ని వెలిగించాలి ప్రభు. ఇదినాన్ని మమ్మల్ని అందరినీ వెలిగించి నీ త్రోవలో నడిపించి ఆశీర్వాదములతో నింపమని యేసుక్రీస్తుని అంటడుతున్నాం తండ్రి, ఆమేన్. Shalom, mandiram. Shalom, mandiram.